हाय हेलो वेलकम बैक टू अनुटीटीडी दर्शन ने मी अन्नपूर्णा तिरुमल तिरुपति संबंधी मरको इनफर्मेशन तो मे मुझे वैसा अंदर भागाने अंग प्रदक्षिण अंड सीनियर सिटिजन दर्शन मैद 2023 टीटीडी वो न्यू रूल्स जरिए अवेटो यह वीडियो द्वारा तेजेस्ता सो वीडियो एक् मिस्क चवर वरक चूसे प्रयत्न चयी अंतना मुझे ना वीडियो फस्ट टाइम चूंत लाइक शेयर सब्सक्राइब मर्चिपक లేదు మీలో ఎవరికైనా డౌట్స్ ఉని నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాతో ఫోన్ చేసి మాట్లాడచ్చు మాట్లాడి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా అంగ ప్రదక్షిణ టికెట్స్ అయితే ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేశారు కదా ఆగస్ట్ మంత్కి సంబంధించినవి ఈరోజు మార్నింగ్ 10కి అయితే రిలీజ్ చేశారండి రిలీజ్ చేసిన వెంటనే అంటే 3 మినిట్స్ లోపల టికెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్గా ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎవరైతే ముందే సిస్టంలో బుక్ చేసుకునే వాళ్ళు నోట్ ప్యాడ్లో మీ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసుకొని రెడీగా ఉండి కాపీ పేజ్ ద్వారా తొందరగా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్స్ బుక్ అయినట్టు తెలుస్తుంది అండ్ మిగిలిన వారికి అంటే లేట్గా టైప్ చేస్తూ ఉన్న వాళ్ళకి టికెట్స్ అయితే బుక్ అవ్వలేదండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసే లోపల ఆల్రెడీ టికెట్స్ అన్నీ ఫిల్డ్ అని చెప్పి రావడం జరిగింది సో నేను ముందే చెప్పానండి ఈ టికెట్స్ అంటే అంగ ప్రదక్షిణ టికెట్స్ అనేవి 2 to 3 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే పేమెంట్ గెట్వే ఆప్షన్ లేదు కదా డీటెయిల్స్ ఇవ్వగానే ఓకే చేయగానే టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది చెప్పాను కదా ఒక లాగిన్ ఐడితో 2 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని అది కపులే బుక్ చేసుకోవాలా ఇంకెవరైనా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి పేరెంట్స్ ఐ మీన్ కపుల్ బుక్ చేసుకోవచ్చు లేదా మనం మన పిల్లలు బుక్ చేసుకోవచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే బిలో 12 ఇయర్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అయితే అవసరం లేదు అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే టికెట్ ఉండాల్సి ఉంటుంది బిలో 12 ఇయర్స్ అంటే మరీ చంటి బిడ్డల్ని అంటే 3-4 ఇయర్స్ లోపు వాళ్ళని తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే మనం 12:30 నుంచి 1:30 లోపల కోనేటిలో స్నానం చేయాల్సి ఉంటుంది అలా స్నానం ఆచరించిన తర్వాత తడి బట్టలతోనే వైకుంఠం 1 దగ్గర నుంచి అంగ ప్రదక్షిణ టికెట్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది సో అక్కడ వరకు తడి బట్టలతోనే వెళ్తాము ఆ తడి బట్టలతో చంటి బిడ్డల్ని ఎత్తుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదే నడిచి వెళ్ళే బిడ్డలు అనుకోండి వాళ్ళు కూడా స్నానం చేస్తారు 7-8 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ వాళ్ళు కోనేటిలో స్నానం చేసి వాళ్ళు కూడా తడి బట్టలతో రావచ్చు అలాగే మనం అంగ ప్రదక్షిణ చేసే క్రమంలో బిలో 5 ఇయర్స్ లేదా బిలో 3 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఎవరికి ఇవ్వలేము అదే నడిచే పిల్లలు అంటే 5 ఇయర్స్ అబో వాళ్ళు అయితే మనం అంగ ప్రదక్షిణ చేసే క్రమంలో వాళ్ళు మనతో పాటు నడుస్తూ ఉంటారు అదే 10 ఇయర్స్ పిల్లలు అనుకోండి మాతో పాటు ఐ మీన్ మనతో పాటు వాళ్ళు కూడా అంగ ప్రదక్షిణ చేయడానికి వీలైతే ఉంటుంది అండ్ అంగ ప్రదక్షిణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఎన్ని రౌండ్స్ చేయాలి ఇలాంటివి అడుగుతున్నారు అంగ ప్రదక్షిణ అన్నది బంగారు బావి దగ్గర నుంచి ఉండేదాకా ఉంటుందండి సో ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది ఇలా అంగ ప్రదక్షిణ చేసే క్రమంలో కూడా లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా అంగ ప్రదక్షిణ అన్నది చేయడం జరుగుతుంది ఒకవేళ కపుల్ బుక్ చేసుకుంటే మేము దర్శనం అయిపోయి బయట కపుల్ కలవాలా లేదా గుళ్ళోనే కలవడానికి అవకాశం ఉంటుందా అంటే కలిసి బయటికి రావడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు యాక్చువల్గా మీరు టికెట్స్ స్కాన్ చేసుకుంటాం కదా అలా స్కాన్ చేసుకున్న తర్వాత కూడా సపరేట్ కంపార్ట్మెంట్లో కూర్చోవాల్సి ఉంటుంది లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా అలా స్కాన్ చేసుకున్న తర్వాత లైన్లో వెళ్ళేటప్పుడు కూడా కేవలం అంగ ప్రదక్షిణ టికెట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్తారు రోజుకి 750 టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి తోపులాట్లు అన్నవి జరగవు సాఫీగా వెళ్తారు అండ్ లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గానే వెళ్తారు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అలాగే సపరేట్గా చేయడం జరుగుతుంది ఫస్ట్ లేడీస్ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ధ్వజస్తంభం దగ్గర సపరేట్ క్యూ లైన్లో నిలబడతారు తర్వాత జెంట్స్కి అంగ ప్రదక్షిణ అన్నది ఉంటుంది వాళ్ళు అంగ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సపరేట్గా క్యూ లైన్లో నిలబడతారు దర్శనం కూడా ఫస్ట్ లేడీస్కి ఉంటుందండి ఎక్కడి నుంచి ఉంటుంది అనేది కూడా డౌట్ అంటే స్వామివారి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు అలా లేదండి జేవీ జైల్ దగ్గర నుంచి మాత్రమే మనకు దర్శనం అన్నది ఉంటుంది అలా ఫస్ట్ లేడీస్కి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో రష్ ఉండదు కదా కేవలం 750 టికెట్స్ మాత్రమే ఇచ్చుంటారు సో 750 మంది మాత్రమే అప్పుడు గుళ్ళో ఉంటారు మనం మళ్ళీ గుడిని ఒకసారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ అయితే చేయొచ్చు విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర కొంతసేపు కూర్చొని ఉన్నట్లయితే మళ్ళీ జెంట్స్కి సపరేట్గా దర్శనం అన్నది ఉంటుంది కదా వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చి మీతో పాటు కలవడం జరుగుతుంది మళ్ళీ ఇద్దరు బయటికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలా లేదు అంటే నార్మల్గా అంగ ప్రదక్షిణ అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత ఇంతకుముందు పరకామని చేసేవాళ్ళు కదా అక్కడ కూడా కూర్చోవచ్చు అలా కూర్చొని కూడా
వీళ్ళొచ్చే వరకు వెయిట్ చేసి ఇద్దరు రావడానికైతే అవకాశం ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా తడి బట్టలతో రావాల్సి ఉంటుందని. డ్రెస్ కోడ్ మీద కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా కామెంట్ రూపంలో నన్ను అడుగుతూ ఉన్నారు. నార్మల్గా లేడీస్ అయితే శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ లేదా చుడీదార్ విత్ చున్నీ కంపల్సరీగా ఉండాలి. జెంట్స్ అయితే ప్యాంట్ షర్ట్స్తో కూడా ఆలోచిస్తారండి. కాకపోతే మనం అంగప్రదక్షిణ చేసే క్రమంలో షర్ట్ ఉండదు, కేవలం ప్యాంట్తో మాత్రమే అంగప్రదక్షిణ చేస్తాం. ఇంకొంతమంది సాంప్రదాయమైన దుస్తులే వేసుకొని వెళ్ళాలా, పంచే కట్టుకోవాలా అని అడుగుతున్నారు. పంచె కూడా కట్టుకోవచ్చు, బట్ నైట్ ప్యాంటు కానీ నార్మల్ ప్యాంట్ కానీ అలా ప్యాంట్తో కూడా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ మీరు అంగప్రదక్షిణకు వచ్చే క్రమంలో ఏమేమి తీసుకురావాలి అని కూడా అడుగుతున్నారు. మీరు అంగప్రదక్షిణకు వచ్చే క్రమంలో మీరు టికెట్ ఏదైతే బుక్ చేసుకుని ఉంటారో ఆ టికెట్, టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ ఇచ్చి ఉంటారు కదా, ఐడి ప్రూఫ్ జిరాక్స్ని తీసుకుని రావాల్సి ఉంటుంది. అండ్ కపుల్ బుక్ చేసుకున్నట్లయితే మీకు బిలో 12 ఇయర్స్ లోపు పిల్లలు ఇద్దరున్నా సరే జెంట్స్తో ఒకరు లేడీస్తో ఒకరిని తీసుకొని వెళ్ళవచ్చు. అండ్ వాళ్ళు కంపల్సరీ అంగప్రదక్షిణ చేయాలా అంటే అంగప్రదక్షిణ చేయగలుగుతాము అంటే మీతో పాటు అంగప్రదక్షిణ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ అంగప్రదక్షిణ చేయలేము, కొద్ది దూరం చేసి లేసేసే వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి క్రమంలో మీరు అంగప్రదక్షిణ చేస్తూ ఉంటే మీతో పాటు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి కూడా మీతో పాటు దర్శనం అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో వీలైనంత వరకు చంటి బిడ్డలను తీసుకొని రాకపోవడమే బెటర్. బిలో 5 ఇయర్స్ లోపు వాళ్ళు అయితే మీతో అంగప్రదక్షిణ చేయలేరు. అండ్ మీరు అంగప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇంకెవరికి ఇవ్వడానికి అవకాశం కూడా ఉండదు. అబో 6-7 ఇయర్స్ వాళ్ళైతే నడవగలుగుతారు మీతో పాటు. ఇంకా 8, 9, 10 ఆ ఏజ్ వాళ్ళైతే మీతో పాటు అంగప్రదక్షిణ చేయొచ్చు. ఒకవేళ చేయలేని క్రమంలో చెప్పాను కదా, 3 సార్లు అలా పొల్లు దండాలు పెట్టి మళ్ళీ లేచి మీతో పాటు నడవచ్చు అనమాట, మీరు అంగప్రదక్షిణ చేస్తూ ఉంటే. సో ఈ విషయాల్ని గమనించగలరు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ అంగప్రదక్షిణ టికెట్ ద్వారా దర్శనానికి వచ్చే వాళ్ళకి స్వామి వారిని 2వ దర్శనమే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మొదటగా సుప్రభాత సేవ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత గుళ్ళో తోమాల సేవ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇలా అంగప్రదక్షిణ చేసుకున్న వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ కేవలం 750 టికెట్స్ రోజుకి ఇస్తారు కాబట్టి రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి తోపులాట్లు లేకుండా సాఫీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఇలా ఈ టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో చాలా స్పీడ్గా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 2-3 మినిట్స్ లోపల టికెట్స్ అన్నీ అయిపోతాయి. చాలామందికి ఈ టికెట్స్ దొరక నిరుత్సాహపడుతూ ఉంటారు. అండ్ ఆఫ్లైన్లో ఈ టికెట్స్ దొరుకుతాయా అని అడుగుతున్నారు. ఆఫ్లైన్లో అయితే ఎక్కడ ఈ టికెట్స్ దొరకవండి, ఈ టికెట్స్ కేవలం మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా అని అడుగుతున్నారు. అవును, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళండి, సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో. సో ఈరోజు వెళ్ళి మనం క్యూ లైన్లో నిలబడితే పక్క రోజు కదా అంగప్రదక్షిణ టికెట్స్ ఈరోజు తీసుకునేవాళ్ళు. బట్ అలా రోజంతా క్యూ లైన్లో నిలబడి చాలామందికి టికెట్స్ దొరకలేదు అని నిరుత్సాహపడి డైలీవర్ ఈవో ప్రోగ్రాంలో ఈవో గారి కంప్లైంట్ చేయడం ద్వారా ఇలా రోజంతా నిలబడాల్సి వస్తుందండి, అలా నిలబడి కూడా మాకు టికెట్ దొరకట్లేదు, మేము అలా దర్శనము చేసుకోవట్లేదు, ఇలా అంగప్రదక్షిణ టికెట్స్ దొరకట్లేదు. సో వీలైనంత వరకు మీరు ఆన్లైన్లో కానీ రిలీజ్ చేసినట్లయితే మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తాం కదా, ఇక డైరెక్ట్గా వచ్చి టికెట్స్ దొరుకుతాయేమో అని ఆశపడి క్యూ లైన్లో నిలబడినప్పటికీ టికెట్స్ దొరక్క ఎలాంటి దర్శనం లేకుండా రిటర్న్ అవ్వాల్సి వస్తుంది అని నిరుత్సాహం చెప్పడం ద్వారా ఇప్పుడు ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి, ఆఫ్లైన్లో ఎలాంటి టికెట్స్ అనేవి దొరకట్లేదు. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్లో భాగంగా, సీనియర్ సిటిజన్ అంటే యాక్చువల్గా 60 ఇయర్స్ అబో అనుకుంటారండి, కానీ కాదు, 65 ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ అన్నది బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్సే ఇద్దరు 62 ఇయర్స్ ఉన్న వాళ్ళకి టికెట్ బుక్ చేసుకున్నారంట, టికెట్ అయితే బుక్ అయిందంట. వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారట, టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి కదా అని టికెట్స్ చెక్ చేసే దగ్గర 62 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి అని అలో చేయలేదంట. సో వీలైనంత వరకు మీరు 65 ఇయర్స్ అబోవ్ ఉంటే మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ టికెట్స్లో భాగంగానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక కొన్ని మెడికల్ కేసెస్ అయితే ఉన్నాయి, సో ఆ కేసెస్ వాళ్ళు కూడా ఈ టికెట్స్లో భాగంగానే బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకునే క్రమంలో మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు పర్సంటేజ్ అయితే ఉండడం జరిగింది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అలాగే మెడికల్ కేసెస్ ద్వారా మీరు టికెట్ని బుక్ చేసుకున్నట్లయితే, సో మెడికల్ కేసెస్కి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆ సర్టిఫికేట్ని అయితే మీరు పొంది ఉండాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఫిజికల్ కేసెస్ వాళ్ళకి అండ్ చెప్పాను కదా మెడికల్ కేసెస్ వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదండి బట్ సీనియర్ సిటిజన్ వాళ్ళకి మాత్రం 65 ఇయర్స్ అబో ఉండాలి వీళ్ళకి ఐడి ప్రూఫ్గా ఆధార్ని బుక్ చేసుకుంటే ఆధార్ని పెట్టి టికెట్ని బుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ వీళ్ళకి హెల్పర్గా స్పోజ్ని తీసుకొని రావచ్చు ఒకవేళ స్పోజ్ లేదు మెడికల్ కేసెస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేసెస్ అయితే సింగిల్గా టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ మీతో పాటు హెల్పర్గా శ్రీవారి సేవకులు అన్న వాళ్ళు వస్తారండి వచ్చి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని బయట అన్నది తీసుకొచ్చి వదలడం జరుగుతుంది అండ్ వీళ్ళకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది వీళ్ళకి 3 గంటలకి దర్శనం అయితే ఉంటుందండి సపరేట్గా అంటే సుపదం ఎంట్రీకి మనం స్టెప్స్ ఎక్కుతాం కదా అక్కడ సైడ్లో చూసినట్లయితే చిన్న క్యూ లైన్ ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళకి ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది సో అక్కడ నుంచి ఆలోచిస్తారు వీళ్ళ దర్శనాలు ఉన్నప్పుడు ఐ మీన్ వీళ్ళ దర్శనానికి వెళ్ళే టైంలో మిగిలిన దర్శనాలన్నింటినీ ఆపేసి వీళ్ళని మాత్రమే సపరేట్గా పంపించడం జరుగుతుంది సో ఎలాంటి తోపులాట్లు ఉండవు ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్ అయి ఉంటారు కాబట్టి ఓపిక్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకొన్ని కేసెస్లో అంటే మెడికల్ కేసెస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళు కూడా మీతో పాటే బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్పర్ని తీసుకొచ్చినా సరే లేదు అంటే శ్రీవారికి సేవకుల సహాయంతో దర్శనానికి పంపిస్తారు సో వాళ్ళు కూడా ఓపిక్గానే ఉండి మీకు దర్శనం అయితే చేయిస్తారు ఈ టికెట్ కాస్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి సో వీళ్ళకు అండ్ గుడి వెనకాల భాగంలో సిట్టింగ్కి ఒక గ్యాలరీలాగా ఏర్పాటు చేసి ఉంటారు సో అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి రిపోర్టింగ్ టైం వచ్చి 1 గంటకి ఉంటుంది బట్ దర్శనం అయితే 3 గంటలకి అలౌ చేయడం జరుగుతుంది అండ్ చాలామంది సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోకుండా అండ్ ఎందుకంటే వీళ్ళకి ఎలా వెళ్ళాలో అండ్ ఎలా బయటకి రావాలో తెలియదు అని చెప్పి నార్మల్గా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అట్లా SSD టోకన్సో దివ్య దర్శన్ టోకన్సో తీసుకొని మాతో పాటు తీసుకెళ్తామండి కొంచెం ఓపిక్గా ఉన్నట్లయితే మాతో పాటు దర్శనం చేసుకుంటాం అందరూ ఒకేసారి అనుకుంటూ ఉంటారు అలా చేయకుండా సీనియర్ సిటిజన్ దర్శన్ అయితే వాళ్ళకి సపరేట్గా ఇలా టికెట్ తీసుకొని పంపిస్తేనే బెటర్ అండి ఎందుకంటే చాలా తొందరగా వాళ్ళకి 40 నుంచి 50 మినిట్స్ లోపల దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది దర్శనం అయిపోయిన తర్వాత మీరు వచ్చే క్రమంలో కోనేర్ దగ్గర వెయిట్ చేయమనండి అది కాదు అంటే వీళ్ళు బయటకు వచ్చే టైంకి సహస్ర దీపలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుంది అక్కడ వచ్చి కొంతసేపు ఆ సేవను చూస్తూ ఉండమనండి మళ్ళీ వచ్చి మీరు రిసీవ్ చేసుకోవచ్చు మీతో పాటు వచ్చినట్లయితే చాలా దూరం నడవాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్గా 3 to 6 hours 7 hours కూడా దర్శనానికి సమయం అయితే తీసుకుంటుంది సో వాళ్ళు అంతసేపు ఓపిక్గా ఉండలేరు అంత దూరం నడవడం అన్నది కొంచెం సీనియర్ సిటిజన్కి కష్టతరం కాబట్టి వీలైనంత వరకు మీరు సీనియర్ సిటిజన్ దర్శనంకే వెళ్ళండి అండ్ మీతో పాటు వీళ్ళతో పాటు బిలో 12 ఇయర్స్ వాళ్ళని ఎలాంటి టికెట్ లేకుండా పంపిస్తారండి ఇబ్బంది లేదు అండ్ కొన్ని సందర్భాల్లో స్పోజ్ లేకుండా వాళ్ళ డాటరు సన్ కూడా వస్తూ ఉంటారు సో వాళ్ళని కూడా అలో చేస్తారు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అండ్ వీళ్ళు ఇలా దర్శనానికి వచ్చేటప్పుడు కూడా వీలైనంత వరకు సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి సీనియర్ సిటిజన్ అయితే ఖచ్చితంగా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకుంటారు వీళ్ళతో పాటు ఎవరైతే హెల్పర్గా వస్తారో వాళ్ళు కూడా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకొని రావడానికి ప్రయత్నం అయితే చేయండి వీళ్ళ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది వీళ్ళ టికెట్ కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇంతకుముందు ఆఫ్లైన్లో ఇస్తున్నారండి ఎక్కడ అంటే మ్యూజియం ఉంది కదా మ్యూజియంకి ఆపోజిట్లో ఒక రేకుల షెడ్ లాంటిది వేసి అక్కడైతే సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు కేవలం ఆన్లైన్లో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి ఇప్పటికీ చాలామందికి తెలియకుండా కొండ మీద ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ ఇస్తున్నారంట కదా అని దర్శన్ టికెట్స్ ఇచ్చే ప్లేస్కి వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేదా చుట్టుపక్కల మీ రిలేటివ్స్ ఎవరైనా సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ కావాలి లేదా దర్శనానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అని చెప్పి తెలియజేయండి అండ్ ఈ టికెట్స్ కూడా ఈరోజు 3 గంటలకైతే రిలీజ్ చేయడం జరిగింది జూన్ నుంచి ఆగస్ట్ వరకు అంటే 3 మంత్స్ టికెట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు సో ఇప్పుడు టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు లేదా నెక్స్ట్ బుక్ చేసుకోవాలి అంటే ఇక రిలీజ్ చేసేది 7 సెప్టెంబర్ మంత్కే ఉంటుంది సో ఈ విషయాలన్నీ గమనించి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే వీళ్ళకి కూడా దర్శనం అన్నది JVGL దగ్గర నుంచే ఉంటుంది అండ్ అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్ని బుక్ చేసుకున్న
రూమ్ ఇస్తారా అని అడుగుతున్నారు. రూమ్ అయితే ఇవ్వరండి. మీరు రూమ్ సపరేట్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఈ మంత్ 25వ తారీఖున తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ వీళ్ళకి కూడా జే విజయల దగ్గర నుంచి మాత్రమే దర్శనం అయితే ఉంటుంది. మొదటి గడప నుంచి దర్శనం ఉండదా అని అడుగుతున్నారు. మొదటి గడప నుంచి దర్శనం ఉండదు. కేవలం సుప్రభాతం, అర్చన, తోమాల సేవ, అష్టాదల పాద పద్మారాధన లాంటి సేవ టికెట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళకి కూడా మొదటి గడప నుంచి దర్శనం ఉంటుంది. మిగిలిన ఏ టికెట్స్ అయినా SSD టోకన్స్ కావచ్చు, దివ్యదర్శన్ టోకన్స్ కావచ్చు, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్ దర్శనం కానీ, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కావచ్చు, అన్నీ జే విజయల దగ్గర నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీ అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళకున్న డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.